ఏపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న గృహాల పథకంపై సీఎం జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇల్లు లేని వారికి అందరికీ ఇల్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 5655 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు. లేఅవుట్లను సందర్శించినట్లు ఫోటోలను కూడా అప్లోడ్ చేయాలన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం హౌసింగ్ డేగా పాటించాలన్నారు సీఎం. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లేఅవుట్లను సందర్శిస్తారని వెల్లడించారు. ఆప్షన్ 3ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని జగన్ సూచించారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ సేవలను విస్తృతంగా వాడుకోవాలన్నారు జగన్. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు.